అదో చిన్న సైజ్ టూరిస్ట్ స్పాట్. ఆహ్లాదకరమైన వాతావరణం, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడే సేద తీరేవారు. ఆహ్లాదం పంచే ఆ ప్రాంతం ఇప్పుడు అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు అది సూసైడ్ స్పాట్ అయింది. ఇంతకు ఆ స్పాట్ ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరిగింది? ఇది అన్నాసాగర్ పెద్ద చెరువు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో ఉంది. జాతీయ రహదారి 161 ఈ చెరువు కట్ట నుంచే వెళ్తుంది. ఇక్కడ గొడుగులాంటి నిర్మాణం ఉంటుంది. కూర్చోడానికి వీలుగా గద్దెలు నిర్మించారు. ఇటుగా వెళ్లేవారంతా ఇక్కడే కొద్దిసేపు సేద తీరేవారు. చెరువును చూస్తూ ప్రకృతిలో మమేకమై కాసేపు తమను తాము మర్చిపోయేవారు. అలా ఫేమస్ అయిన అన్నాసాగర్ చెరువు కట్ట ఇప్పుడు సూసైడ్ స్పాట్ గా మారిపోయింది. 3 నెలల్లో 7 ఆత్మహత్య చేసుకోవడం కలకలను రేపుతోంది. డిసెంబర్లోనే 3 సూసైడ్ చేసుకున్నారు. టచ్ ఫోన్ల పైసలు ఆడడం ఎక్కువైపోయింది. టచ్ ఫోన్ల 1000 లక్షలు ఇష్టం వచ్చినట్టు పైసలు ఆడి వచ్చి తల్లిదండ్రిని బాధ పెట్టి ఇంటికి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చి అప్పులు చేసుకొని ఇదంతా ఏంది అన్న నాకు అర్థం కాదు. ఈ చెరువు ఎంత డేంజర్ ఉన్నది. ఇక్కడ ఒక పోలీస్ స్టాప్ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక ఆడియడ మధ్యన లైట్లు వేసేసి సిసి కెమెరాలు పెడితే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లు పెట్టి రోడ్లు చేసారు, ఆ రోడ్లు వెంబడి హైవే వెంబడి వాళ్ళు ఆగి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ బాధలు ఎవరు చూడాలి? ఇక్కడ బాధ భరించాలి ఎవరు? పబ్లిక్ నష్టపోనే చచ్చిపోనే సామాన్య మానవుడు బతికే సోర్స్ ఉంది ఇక్కడ. మొత్తం అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ చెరువు ఉంది. చెరువు చూస్తేనే భయం అవుతుంది. అందుకనే దయచేసి గవర్నమెంట్ సిసి కెమెరాలను పెట్టి పోలీస్ సిబ్బందిని ఎక్కువ పెట్టేస్తే. అన్నాసాగర్ చెరువు జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఎప్పుడూ రాకపోకలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దీంతో పెద్దగా అనుమానించే పరిస్థితులు లేవు. పైగా రాత్రైతే ఈ ప్రాంతం అంతా చీకటిమయంగా ఉంటుంది. దీంతో ఇది సూసైడ్ స్పాట్ గా మారిందని స్థానికులు అంటున్నారు. వేరే ఊరు వాళ్ళు వచ్చి సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం, అదిగాక ఇక్కడ ఈ ఊర్లో నుంచి పిల్లలని ఇక్కడ చెర్లో ఈదడానికి పంపించడం కూడా ఇబ్బంది అయిపోయింది. వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. మళ్ళా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఊరు గ్రామంలో చూసి చూడనట్టు అయిపోయింది. మధ్యకాలంలో కొంతమంది వచ్చి చనిపోవడం వల్ల ఎవరు పంపిస్తలేరు ఇంటి నుంచి కూడా. చాలా మంది వచ్చి కూడా కూర్చుంటలేరు. పొలాలకు పోయేటోళ్ళు కూడా చాలా మంది కూర్చుంటలేరు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని దీనికి అవారి కూడా లేక ఏదో జాలి లెక్క పెట్టి ప్రజలకు ఏదో కూర్చోవడానికి ఏదో మంచిగా చేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. గతంలో ఏడాదిలో ఒకటి అరా జరిగేవని, కానీ ఇప్పుడు వరుస ఆత్మహత్యలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే జరిగేవన్నీ ఆత్మహత్యలేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నా పూర్తి స్థాయిలో విచారణ మాత్రం జరగడం లేదనే విమర్శలున్నాయి. సూసైడ్ స్పాట్ గా మారిన అన్నాసాగర్ చెరువు ప్రాంతంలో పోలీసు నిఘా పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.